తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకుని దేవుని నామములో ఈ సాయంకాలము ఇటి ఆధ్యాత్మికమైన ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అంటూ ఈ యొక్క విశ్వాస కూడిక కుటుంబ ఆరాధనకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. ప్రార్థించుదము. మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షకుడా విమోచకుడా, మా మంచి కాపరి, నీకు వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయమున కుటుంబముగా మేమందరము కూడా కలిసి ఆరాధించడానికి, కలిసి స్తుతించడానికి, కలిసి నిన్ను ఘనపరచడానికి నీవు అనుగ్రహించిన అమూల్యమైన సమయమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దివ్య సమయమున ప్రభువా, నీ పరిశుద్ధమైన సన్నిధిని మా మధ్యలో ఉంచి మా హృదయములకు, జీవితములకు, కుటుంబములకు నెమ్మదిని, సమాధానమును ప్రసాదించమని నిన్ను ప్రార్థించుచున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతటిలో కావలసిన దీవెనలను మాకు సమకూర్చి ఆశీర్వదించి దీవించిన విధానానికి నీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో ఇటు వాక్యము ద్వారా ధ్యానించే సమయంలో మాకు నీ పరిశుద్ధాత్మ నడిపింపును, సహాయమును, కృపను మాకు అందించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవునిని స్తుతించుదము, దేవునిని ఆరాధించుదము. మనమంతరము కూడా కీర్తన పుస్తకములో నుండి 311వ సంగీతము, జనులందరూ వినారండి అనే సంగీతము పాడుచు దేవునిని స్తుతించుదము. Oh.
స్తుతురు యేసు క్రీస్తు నాకు గాను ప్రాణమిచ్చెను తన్ను జేరా నన్ను పిలిచెన్ క్రీస్తు వత్తును యేసు క్రీస్తు నాకు గాను ప్రాణమిచ్చెను తన్ను చేరా నన్ను పిలిచెన్ క్రీస్తు వత్తును శాంతి నిత్య సంతోషి నీకు నీతు నాంచు యేసు మిమ్ము పిలుచును యేసు క్రీస్తు నాకు గాను ప్రాణమిచ్చెను అలాగునని మన కీర్తన పుస్తకములో నుండి 81వ కీర్తన భజన చేయుచు భక్త పాలక అని కీర్తన పాడుచు దేవునిని స్తుతించుదము. కొరకుని కరుణ నైనా
భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును చెడిన వాడనైనా నన్ను చేరదీసి ప్రోచి నేటి దినముకై ఏర్పాటు చేయబడిన వాక్యముగా అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:16-19 మట్టుకు అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:16-19 చదువుదాము. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. చదవబడిన వాక్యము దేవుడు మన వినికిడిని దీవించి మన హృదయంలో స్థిరపరిచి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడ మహోన్నతుడ కనికరం కలిగిన తండ్రి, ఇట్టి నీ యొక్క దివ్యమైన సత్యమును మేము ధ్యానిస్తుండగా మా మనోనేత్రములను వెలిగించి నీ సత్యమును తేటగా చూచే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.
మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశమునకును ఇచ్చిన సమయమునకును దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా మరి స్థానిక సంఘ కాపరికిని నాయకులకును అదేవిధంగా మరి విశ్వాసులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములను అందజేస్తున్నాను. నేటి యొక్క దినముకై మరి ధ్యానించే అంశముగా మనోనేత్రములను వెలిగించడం, ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్ బి ఎన్లైటెండ్, మనోనేత్రములను వెలిగించడం అనే అంశముపై ధ్యానించే వారిగా ఉంటున్నాం. ప్రియమైన వారలారా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 15:15-23 మనము గమనించినట్లయితే పౌలు మరి అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసి సంఘమును బట్టి వారి విశ్వాసమును బట్టి వారి నమ్మకమును బట్టి వారి విధేయతను బట్టి వారి కొరకు ప్రార్థన చేస్తూ సంతోషించినట్లు ఈ యొక్క వాక్య భాగములో మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యముగా దీనిని ఏమని మాట్లాడేవారు అంటే, ఏమని దీనిని సంబోధించేవారు అంటే, దిస్ ఈస్ కాల్డ్ టు బి ద హార్ట్ ఆఫ్ ద ప్రేయర్. ఇది ముఖ్యమైన ప్రార్థనగా పౌలు ఎఫెసీ సంఘము పట్ల చేసిన విజ్ఞాపన ప్రార్థనగాను, స్తుతి ప్రార్థనగాను, ఆనందకరమైన ప్రార్థనగాను ఈ యొక్క ప్రార్థన మనము గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన వారలరా, ఇక్కడ మనము గమనించినట్లయితే 18వ వచనంలో మరి ఇంగ్లీష్లో ఈ విధంగా మరి రాయబడి ఉన్నది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 18వ వచనంలో ఇంగ్లీష్లో I pray also that the eyes of your heart may be enlightened. I pray also that the eyes of your heart may be enlightened. The eyes of your heart. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఏమని సెలవిస్తుందంటే, ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్, మనోనేత్రములను, మన మనసుకు ఉన్న నేత్రములను గురించి వివరించినట్టు, సంతోషించినట్టు, ప్రార్థించినట్లు మనం చూస్తాము. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, వెలిగింపబడడానికి, టు బీ ఎన్లైటెన్ అనేదిగా చూస్తూ ఉంటాయి. ఎందుకు మనసును వెలిగించడం చాలా ప్రాముఖ్యముగా చూస్తాము, మనసులో ఎందుకు ఈ వెలుగు అవసరమో మరి ఈ యొక్క వాక్యంలో ధ్యానించే వారిగా ఉంటాం. ప్రియమైన వారలరా, ఈ మనసుని గురించి, హార్ట్ గురించి ఎప్పుడైతే అపొస్తలుడైన పౌలు ఇక్కడ సంబోధిస్తున్నాడో, మరి ఆయన కేవలం శరీరకరమైన అవయముగా మరి గుర్తించే వారిగా లేడు, కానీ ఈ యొక్క మనోనేత్రములు అనేది మనం ఎప్పుడైతే మనం గమనించినట్లయితే ఇది మన ఒక నిజ స్వరూపాన్ని మరి సూచిస్తున్నది. మన తత్వమే, ద రియల్నెస్ ఆఫ్ ఆర్ హార్ట్, ద రియల్నెస్ ఆఫ్ ఆర్ బీయింగ్, ద జెన్యూనిటీ ఆఫ్ ఆర్ సెల్ఫ్ అనేది ఇక్కడ సంబోధించే వారిగా ఉంటుంది. ద రియల్ యూ అనేదిగా మనం సంబోధిస్తుంది. కాబట్టి ప్రేమైన వారలరా, ఇక్కడ పౌలు, ఇక్కడ అపొస్తలుడైన పౌలు మనని నిజమైన వ్యక్తిత్వంను మరి సంబోధించే వారిగా ఉంటారు. అందే నిజమైన వ్యక్తిత్వము మొట్టమొదటిగా వెలిగింపబడినప్పుడే జీవితము వెలిగింపబడేదిగా ఉంటుంది అని సంబోధిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలరా, ఈ యొక్క సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో మనము చూసినట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరెను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయమును భద్రముగా కాపాడుకోమను. ఈ హృదయము నుండి జీవధారాలను బయలుదేరే వారిగా ఉండాలి. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యముగా మన హృదయమును కాపాడుకునే వారిగా ఉండాలి అని మరి ఇక్కడ సామెతల గ్రంథంలో మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వారలరా, ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఈ యొక్క పదము ఎన్లైటెండ్ అనే పదము, ఈ యొక్క మరి మనోనేత్రములను వెలిగించడం అనే పదము, మరి గ్రీకు పదములో మనం చూసినట్లయితే
చూసినట్లయితే పెఫోటేస్ మోనెస్ అనే పదముగా మనం చూస్తాం. దీనికి అర్థం ఏంటంటే టు షైన్ వెలిగించడము. అదే ఇది యొక్క రూట్ పదము. ఈ ఫొటెసో అనే రూట్ పదము నుండి రాయబడి ఉన్నది. కాబట్టి ఈ ఫొటెసో అంటే టు గివ్ లైట్, వెలుగును అందించడం, వెలుగును మరి సమకూర్చడం, అందించడముగా టు గివ్ లైట్గా మరి దీని అర్థముగా చూస్తాం. ఫొటెసో మనం సర్వసాధారణంగా మనం జీవితంలో చూస్తే ఫొటెసో అనే పదము మనం ఫోటోగ్రఫీ అనేది ఫోటో అనేదిగా చూస్తూ ఉంటాం. ఫోటో తీయడము, ఫోటోను మనము మొబైల్ కెమెరాను కావచ్చు, డిజిటల్ కెమెరాను కావచ్చు, అందులో నుంచి ఫొటోస్ తీయడము, దానిని ఫొటెసో అనే పదము నుండి టు బీ ఎన్లైటెన్, టు గివ్, టు షైన్ ద డివైన్ లైట్ అనేదిగా చూస్తాం. ఎప్పుడైతే ఈ ఫోటో తీయడం అనే పద్ధతి మనం ఎప్పుడైతే గమనిస్తామో, ఇది కేవలము దానిలో ఉన్న పరిక్రమమును నుండి వచ్చే ఫోటోస్ తీయడం కాదు, కానీ దానిలో ఉన్న వెలుగు ఏమి చేస్తుందంటే అక్కడున్న ఆబ్జెక్ట్ని క్యాప్చర్ చేస్తుందంట. ఆబ్జెక్ట్లో తన ఉన్న వెలుతురు, ఆ ఒక ఫోటో ఏదైతే అక్కడ ఎల్ఈడి ఉంటుందో, ఆ లైట్ ఏదైతే ఉంటుందో, ఆ ఆబ్జెక్ట్ మీద ఎప్పుడైతే పడుతుందో ఆ ఆబ్జెక్ట్ అన్నింటినీ కూడా అది క్యాప్చర్ చేసే విధంగా ఉంటుంది. అందుకోసము దేవాది దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన ఉన్నతమైన ఆ వెలుగు మనుషుల జీవితాన్ని క్యాప్చర్ చేసి ఉన్నట్లు చూసాం. సిలువ అనేది ఆ రక్షణను మనకు అనుగ్రహించినాడు. అందుకోసము ఈ సిలువ అనేది మనని ఆకర్షితముగా, ఇట్ అట్రాక్ట్స్ ద పీపుల్ ఫర్ ద సాల్వేషన్. ఆయన మనని రక్షించడానికి ఆ సిలువను మరి ఆ ఒక జీవముగాను, జీవధారలను ప్రవహించే వారిగాను, ఈ ఒక లైట్ను ప్రవహించే మరి స్థానము పొజిషన్గా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అందును బట్టి మనం చూస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనములో మనము చదివినట్లయితే, అక్కడ రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతినైనను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించుచున్నాడు. ప్రియమైన వారలారా, ద సోర్స్ ఆఫ్ అ లైట్ ఈజ్ గాడ్ హింసెల్ఫ్. అందుకోసమే ఆయన వాక్యమే మా పాదములకు దీపము అని దావీదు భక్తుడు మరి కీర్తనలో మరి చెప్పినట్లు చూస్తూ ఉంటాం. ఆయన వాక్యమే మన పాదములకు, మన జీవితములకు, మన కుటుంబములకు వెలుగై ఉన్నది. కాబట్టి ఆ వాక్యంలో స్థిరత్వమును మనం పొందుకోవాలా, ఆ వాక్యంలో విశ్వాసమును మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఆ దేవుడే మన జీవితములకు, మన కుటుంబ జీవితములకు మరి ప్రకాశవంతమైన ఆయన వెలుగును, తేజస్సును ప్రకాశించే వారిగా ఉన్నట్లు చూస్తాం. అదేవిధంగా ఆ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడనైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. దేవుడి మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. గొర్రెపిల్లయే దానికి దీపము. యేసు క్రీస్తుయే దానిని వెలిగించు దీపముగా ఉంటున్నాడు. ప్రియమైన వారలరా, దేవుని యొక్క మహిమ మన జీవితముకి చాలా. అందుకోసం ఆది కాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే సృష్టి అంతా కూడా ఆయన మహిమతో నింపబడి ఉన్నది. మనిషి ఎప్పుడైతే ఆదాము అవ్వని సృష్టించినప్పుడు కూడా ఆయన మహిమతో ఆవరించి ఉన్నాడు. కాబట్టే వారు దిగంబరులై ఉన్నారు అనే సంగతి కూడా వారు, ఎందుకు అంటే వారి మహిమతో, దేవుని మహిమతో అలంకరింపబడి ఉన్నాము. కాబట్టి ప్రియమైన వారలరా, దేవుని వాక్యమును ధ్యానిస్తూ మనము కూడా మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఆయన యొక్క మహిమతో అలంకరింపబడాలి అనే దేవుని ఉద్దేశముగా చూస్తాం. అందుకోసము ఇక్కడ చూస్తే అక్కడ అంతా కూడా దేవుడే మహిమ వారిలో, దానిలో ప్రకాశించుచున్నది, గొర్రపిల్లయే వారికి
దీపమాయను. ప్రియమైన వాళ్ళ, దేవుడే మనకు దీపమై ఉన్నాడు. దేవుడే మనకు ఆ వెలిగించే దీపముగా ఉన్నాడు. అందుకోసము నీ దేహము దేవుని ఆలయముగా ఉన్నాడు. ఆలయములో దేవుడు ఒక దీపముగా నిలవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ దీపము ఎప్పుడైతే ఏ విధంగా వెలిగింపబడుతుంది అంటే, దేవుని వాక్యమును ధ్యానించేటప్పుడే అది వెలిగించే వారిగా, ఇట్ ఎన్లైటెన్డ్ ఇట్ స్పార్క్స్. ఎప్పుడైతే మనం ఈ యొక్క వాక్యము చదివే వారిగా ఉంటామో, మనం ఉదాహరణకి మనం చూస్తే మన మ్యాథ్స్ స్టిక్స్ మనం చూస్తాము, ఆ ఒక మ్యాథ్స్ బాక్స్ని ఎప్పుడైతే ఆ స్టిక్ రబ్ చేస్తామో, ఆ స్పార్క్ ఏం చేస్తుందంట, లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం వాక్యంతో చదువుకుంటామో, వాక్యంతో మనం హృదయమును నింపుకుంటామో, ఈ యొక్క వాక్యమును ఆ స్పార్క్తో ఏం చేస్తుందంట, మన జీవితాలను వెలిగించే వారిగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుని మహిమ మనకు ఎంతగానో అవసరము అనేది పరిశుద్ధ లేఖన భాగములు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన, అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములు మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకుంట లేదు గాని, క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. యేసుక్రీస్తు నందలి వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మన హృదయములలో ప్రకాశించే వెలుగు ఎప్పుడైతే దేవుని వెలుగుతో నింపబడతామో, ఏ చీకటికి స్థానము, ఎటువంటి చీకటికి స్థానమును సమయము మనకి కలగకుండా దేవుడు కాపాడేవాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, ఎప్పుడైతే మరి అవ్వ మరి లోకముతో సహవాసము, లోకముతో సంభాషణ, లోక మర్యాదను అనుసరించడము, లోకంతో ఆలోచనలకు లోగిట అవ్వటము, లోకములో చూపించే మాటలను ఆలోచనలకు మరి పెంపొందించుకోవడము, నేర్చుకోవడము ప్రభావితం అయ్యిందో, అప్పుడు వారు ఏమై ఉన్నారంట, దేవుని యొక్క సహవాసం నుండి దూరం వెళ్ళిపోయి ఉన్నారని, దిగంబరులు అయి ఉన్నారని వారు ఎరిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, అందుకు అక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు దేవాది దేవుడు. మరి ఆదామును పిలిచి అంటూ ఉంటారు, మీరు ఎందుకు దాక్కుంటున్నారు, మీరు దిగంబరులు ఉన్నారని ఎవరు మీకు తెలియజెప్పి ఉన్నారు, మీరు దేవుని మహిమతో నింపబడి లేరా, దేవుని వాక్యము మీలో నివర్తింపలేదా, దేవుని వాక్యములో మీరు నిలిచి ఉండలేదా, త్రోవ తప్పిపోయి ఉన్నారా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారా, దేవునికి ఆయాసముగా జీవించి ఉన్నారా, దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారా. చాలా సందర్భంలో ప్రియమైన వాళ్ళారా, మన సంఘములోనే మనం చాలా మటుకు మనం గమనిస్తూ ఉంటాము. చర్చకు వస్తే, సంఘానికి వస్తే ఏదో అరే అయ్యగారు చెప్పే మాటలలో నా జీవితం గురించే మాట్లాడుతున్నాడే, నన్ను గురించే మాట్లాడుతున్నాడే, నన్నే స్పెసిఫై చేస్తూ మాట్లాడుతున్నాడు అని చాలా మటుకు చాలా మంది ఈ యొక్క ఆదివారపు ఆరాధన అయినటి ఎటువంటి క్రైస్తవ సహవాసపు ఆరాధనను మరి నెగ్లెక్ట్ చేసేవారిగా, రిజెక్ట్ చేసేవారిగా, మరి దూరంగా ఉండేవారిగా ఉన్నట్లు చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. అయ్యా, నేను చాలా సందర్భంలో మనం గమనిస్తూ, అయ్యా మేము వస్తే ఏదో విషయంలో ఐ ఫీల్ అ గిల్టీ కైండ్ ఆఫ్ అ కాన్షియస్నెస్, ఏదో నేను నేరం చేసినాను, పాపం చేసినాననే కాన్షియస్నెస్, ఆ ఒక మరి ఆలోచన మరి మన ఉంటుంది, కాబట్టి నేను సంఘానికి రాలేని పరిస్థితిలో ఉంటున్నాను ఆలోచన చెప్పేవారిగా ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందుని బట్టే పౌలు ఏమంటున్నాడంటే, మీ మనోనేత్రములను వెలిగింపబడాల. మన చీకటిని ఏం చేస్తుందంట, వెలుగులో నడిపించే ధైర్యముగా, ఆయన కృపా సింహాసనం మీద ధైర్యంగా రావటానికి ధైర్యం. అందుకోసము పిరికి గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించలేదు. ప్రియులరా, దేవుని వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, ఆ పిరికి గల ఆత్మను తీసివేసేసి ధైర్యముగా అబ్బా తండ్రి అనుటకు దాస్యపు ఆత్మను కాదు కానీ దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ధైర్యముగా దేవుని సింహాసనం దగ్గరికి రావటానికి ఆయన కృపను అనుగ్రహించినట్లు మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా మరి అపొస్తల కార్యము 26వ అధ్యాయము 18వ వచనములు మనం చూసినట్లయితే, అపొస్తల కార్యము 26వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్లయితే, అపొస్తల కార్యము 26వ అధ్యాయము
26వ అధ్యాయము 18వ వచనంలో మనము గమనించినట్లయితే అక్కడ మరి ఏమని మరి వెలుగును గురించి ఏ విధంగా మాట్లాడుతుందో మనం మధ్యలో మనం చూస్తే వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వెలుగు ఏం చేస్తుందంట, వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు త్రిప్పబడడానికి ఈ వాక్యము చాలా అవసరం. ప్రియమైన వారలారా, అందును బట్టే ఆదికాండ 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడే వారి దగ్గరికి వచ్చి ఉన్నాడు, దేవుడే వారిని క్షమించి ఉన్నాడు, దేవుడే వారిని ఆ ఒక మరి దిగంబరత్వంని తుడిచివేసేసి మరి వారిని మరి వస్త్రంతోనూ కప్పి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం చూసినట్లయితే 2000 సంవత్సరముల క్రితము మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులు మన కొరకు వచ్చి ఉన్నాడు. ఇంకాను పాపులుగా మనం జీవించినప్పటికీ మన కొరకు ఈ లోకంకు వచ్చి ఉన్నాడు. మనము అడగక మునిపే ఆయన ప్రాణము తన్ను తాను రక్తునిగా అర్పించుకున్నాడు. తన వెల పెట్టుకొని తన రక్తమును చిందించి మన కొరను మనను స్వాస్థ్యముగాను కుమారులుగాను కుమార్తెలుగాను పిలవడానికి ఆయన రాజ్యపు వారసులుగా ఉంచడానికి తన్ను తాను అర్పించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత అక్కడ మనం చదివినట్లయితే నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడి వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులను తెరువ. మన పాపముల, ఎందుకంటే సంఘానికి ఎందుకు రావాలంటే మనము దేవునిని తెలుసుకోవడము, మన పాపపు జీవితము నుండి దూరముగా ఉండడానికి, అదేవిధంగా పరిశుద్ధ పరచబడడానికి. ప్రియమైన వారలారా, పరిశుద్ధ పరచబడడానికి మనం ఎప్పుడు కూడా దేవుని మందిరంలో రావడానికి ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. అందుకోసం ప్రియమైన వారలారా, చాలా మటుకు మనం సందర్భంలో ఎప్పుడైతే ఈ యొక్క ఇంగ్లీష్లో చక్కటి పదములు ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్ అంటారు, మన హృదయానికి కూడా కన్నులు ఉంటాయి అని సెలవిస్తున్నాడు. ఐస్ ఆఫ్ యువర్ హార్ట్, ఎప్పుడైతే ఈ హృదయం యొక్క కన్నులను మూసివేయబడి ఉంటుందో మనము ఈ లోకంలో మరి అంధకారంలో జీవించే వారిగా ఉంటాం, గ్రుడ్డివారిగా జీవించే వారిగా ఉంటాం. ఈ లోక దేవత ఏం చేస్తుందంట, గ్రుడ్డితనమును కలగజేసే వారిగా ఉంటాం. అందుకోసం చాలా సందర్భంలో మనం తప్పుడు అడుగులు వేసేవారిగా ఉంటాము, తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారిగా ఉంటాము, తప్పుడు యొక్క లోక ఆశలకు లోక మర్యాదను అనుసరించే వారిగా ఉంటాం. అదేవిధంగా దేవుని ఆజ్ఞను విసర్జించి దేవునికి విరుద్ధంగా ప్రవర్తించే వారిగా ఉంటాం, చాలా మటుకు చేసిన తప్పులనే చేసేవారిగా ఉంటా ఉంటాం. ఈ తప్పుడు జీవితంలో తప్పుడు మాటలతో తప్పుడు ఆలోచనలతో ఒకరి పట్ల ఒకరు అసమాధానమైన సహవాసంలో మనము జీవించే వారిగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా అరే వాడంటే వీరికి వీరంటే వారికి పడని పరిస్థితిలో కాలంలో మనం జీవించే వారిగా ఉంటాం. దేవునికి వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకంగా విశ్వాసులకు వ్యతిరేకంగా జీవించే వారిగా ఉంటా ఉంటాం. అందుకోసము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలగజేసెను. ఏం చేస్తుందంట, దేవుని యొక్క సువార్తను వినకుండా, దేవుని యొక్క సువార్తను పొందుకోకుండా, దేవుని యొక్క సువార్తను మన హృదయంలో నింపుకోకుండా ఈ యొక్క యుగ దేవత, యుగ సంబంధమైన దేవత మరి ఏం చేస్తుందంట, నేత్రములకు గ్రుడ్డితనమును కలగజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మన అపొస్తల కార్యంలోనూ 9వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే పౌలు యొక్క జీవితం, సౌలు నుండి పౌలుగా మారక మునుపు సౌలు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఇహలోకమైన సంబంధమైన జ్ఞానమును పొందుకున్నాడు, ఐశ్వర్యమును పొందుకున్నాడు, పేరు ప్రతిష్టలను పొందుకున్నాడు. ప్రతి విధమైన మరి ఎక్కడ చూసినా అతనికంటూ అతను స్థానమును సంపాదించుకున్నాడు, పదవిని సంపాదించుకున్నాడు, ప్రతిష్టను సంపాదించుకున్నాడు. అన్ని విధములలో మరి అనేకులు వారిని చూసి భయపడే అంత బలవంతుడుగా అని పేరును సంపాదించుకున్నాడు, అనేకమైన పేర్లను బిరుదులను సంపాదించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే
దేవుని యొక్క ముఖకాంతిని అతనిపై ప్రకాశించి ఉన్నదో అతడికి ఏమై ఉందనంట, తన కనులకు గ్రుడ్డితనమును కలగజేసినట్లుండ. ఆ గ్రుడ్డితనము నుండి, ఇహలోకమై నుండి, గుడ్డితనము నుండి దేవుడు ఏ విధంగా విడిపించి ఉన్నాడు అని మనం చూసినట్లయితే 9వ అపొస్తల కార్యమును 9వ అధ్యాయము 17వ వచనములు మనము చూసినట్లయితే 16-17వ వచనములో అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 16వ వచనము 17వ వచనములు మనం గమనించినట్లయితే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. ప్రియమైన వారలారా, ఈ యొక్క కనులను తెరవబడము అనేది దేవుని యొక్క కార్యం. అందుకోసం ఎప్పుడైతే ఆ వాక్యము, దేవుని వాక్యము ఆయన చెవులకు వినబడి ఉన్నదో, ఆ హృదయంలో స్థిరపరచబడ్డదో, ఆ హృదయంలో స్థిరపరచబడిన సువార్త యేసు క్రీస్తు యొక్క మాటలను ప్రార్థనతోనూ విశ్వాసముతోనూ అంగీకరించిన ఈ యొక్క భక్తుడు తన యొక్క మనోనేత్రములను వెలిగింపబడము, కనులకున్న పొరలను రాల్చబడటము, ఇహ సంబంధమైన ఆలోచన ఉద్దేశములన్నింటినీ మార్చివేసేసి దేవుని చూపించిన ఉద్దేశమునకు, దేవుడు చూపించిన చిత్తమునకు, దేవుడు చూపించిన మార్గములోనికి నడవడానికి ఇష్టపడి ఉన్నాడు. అటువంటి గొప్ప భక్తుడిగా మార్చి, అందుకోసము పౌలు భక్తుడు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలన్నాడు. అంత గొప్ప సాక్ష్యముగా జీవించి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి మనుషుడు మరి పుట్టినప్పుడు మొదలుకొని మరణించిన మటుకు దేవుడు వారిని తట్టాలని, వారిని దర్శించాలని, వారిని తిరిగి వెలుగు సంబంధులుగా మార్చాలని అనేక విషయములలో, అనేక మార్లు, అనేక సందర్భాలలో, అనేక ప్రదేశాలలో, అనేక ప్రజలతో, అనేక సహోదరి సహోదరులతో తట్టి మాట్లాడడానికి ఇష్టపడేవారిగా ఉంటున్నాడు. దేవుడు అంటాడు, ఉంటాడు, నేను తల్లి అయినా మరచునేం కానీ తండ్రి ఎన్నటికీ మరువని, మన జీవితంలో మనమైనా దేవుని విడిచిపెట్టి ఎంత దూరంకు వెళ్ళినా, ఈ యొక్క లోకంలో ఎంత దూరము ప్రయాణము చేసి వెళ్ళినా కూడా దేవుడు మాత్రము మనని విడవక ఎడబాయక తన కృపను చూపించి మనని ఆనంద రక్షణ ఆనందమును పొందుకోవడానికి సహాయం చేసేవారిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వలన దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటి అంటే, ఇహలోక సంబంధమైన దేవత నుండి విడుదల చేయడానికి. ఇహ సంబంధమైన లోకంలో ప్రతిదీ అంధకారంలోనికి నడిపిస్తుంది, ప్రతిదీ దుఃఖంలోనికి నడిపిస్తుంది, ఆయాసంలోనికి నడిపిస్తున్నది. అందుకోసమే ప్రియమైన వాళ్ళరా, ఈ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సెలవిస్తుంటాడు పౌలు ఏమని అంటే, ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకొని మారు మనసు పొందుకొని నవీన స్వభావమును ధరించుకోవాలి అని పౌలు భక్తుడు ఎప్పుడు కూడా ఆ సంఘములకు మరి జ్ఞాపకము చేసేవారిగా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మన మనోనేత్రములను వెలిగించడం మొట్టమొదటిగా మనకు కావాల్సింది. గొప్ప గొప్ప అద్భుత కార్యములను కాదు ప్రియులరా, గొప్ప గొప్ప సూచక క్రియలు కాదు ప్రియులరా, దేవుని మందిరానికి, దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క మరి ఆలయానికి లేదా బుగ్గు దేవుని సహవాసంలో మనం జీవిస్తున్నామంటే మనము దేవునిని తేటగా చూడాలని ఇష్టపడాలి. అందుకోసము మరి ఎప్పుడైతే యేసుని చూడాలని ఆలోచన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆయన స్పష్టతగా ఎప్పుడైతే తెలుసుకుంటామో, మరి అప్పుడే దేవుని యొక్క హృదయానుసారుడుగా జీవి. అందుకోసం దావీదు భక్తునికి ఒక పేరు దేవుడిచ్చింది ఏమని, నా హృదయానుసారుడు. దేవుని యొక్క హృదయాన్ని నాడిని తెలుసుకుని అందుకోసం రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఆ రుచిని మనం తెలుసుకోవాలి అంటే మనం మనోనేత్రములను వెలిగించబడాలి. ఆ మనోనేత్రములను వెలిగించాలి అంటే దేవుడే పరిశుద్ధ కార్యమును మనలో జరిగించి ఆ సిలువలో చేసిన కార్యమే, ఆ పరిశుద్ధ కార్యమే ఈరోజు నీవు నేను అటువంటి రక్షణానందమును పొందుకొని దేవుని యొక్క విశిష్టతను, దేవుని యొక్క వాక్యపు సౌందర్యమును మనము తెలుసుకొని కృప మరి అనుగ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు, త్రియక దేవుడు మనకి ఎల్లప్పుడూ సదా తోడుండి మన మనోనేత్రములను వెలిగించి ఆయనను తేటగా చూసే కృప సమాధానము మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించి కాపాడునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము ఈ రీతిగా మీ అందరితో కూడా కలిసి దేవుని నామమును స్తుతిస్తూ పరిశుద్ధ వాక్య ధ్యానములో మనలను నడిపించిన
రెవరెండ్ ఎన్ శామ్యుయల్ జాన్ రత్నాకర నాయ గారికి ప్రత్యేకముగా సేవకుల పక్షమునను మీ అందరి పక్షమున వారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. శుక్రవారము అనగా ఈరోజుకు దేవుని యొక్క కృపను బట్టి మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించి సరిగ్గా 92వ రోజు ఈరోజుకు మరి దేవుడు నా కృప నీకు చాలునని వాగ్దానం చేస్తున్నాడు. కేవలము ఆయన యొక్క అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి కృపను పొందుకుంటూ ఉన్నటువంటి సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ పాస్టరేట్ ఈ ఆధ్యాత్మిక యాత్రలో మరి ఈ రకముగా ముందుకు సాగటం అనేది అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క నడిపింపు. ఇందులో వాడబడుతూ ఉన్నటువంటి దైవజనులకు అందరికీ ఆయా రీతిలుగా మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలకును మరి విశేషముగా మా యొక్క ఇవాంజలిజం సెక్రటరీ గారు వారు దాదాపు ఈ ప్రోగ్రాం ప్రారంభించినది మొదలుకొని ఈ 92 రోజులు కూడా ప్రతిదినము వారి యొక్క కుటుంబ పనులు ఉన్నప్పటికీ ఈ యొక్క కార్యము నిమిత్తమై వారు ఎడిట్ చేస్తూ ఈ ప్రోగ్రామును మనకు అందించటంలో సహాయపడుతూ ఉన్నటువంటి శ్రీ పి బెనర్జీ గారికి నేను ప్రత్యేకముగా మనందరి పక్షమున నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ధ్యానించిన వాక్యము మనందరి జీవితంలో ఫలించవలనని దేవుడు దాని నుంచి వచ్చినటువంటి ఫలితము ద్వారా మన జీవితములను దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములో మొదటి పూటలో మొదటి పేజీలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలు దేవుని ఆత్మ జలములపై కమ్మి ఉండెను అనేటటువంటి మాట. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములో దేవుని ఆత్మ జలములపై కమ్మి ఉండెను అనే మాటను మనము చూస్తాము. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథం అంతటిలో చివరి పేజీలో చివరి పూటలో అనగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనములో జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము అనేటటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మాట. పరిశుద్ధ గ్రంథము మొదటి పూటలోనే మొదటి పేజీలోనే మొదటి 2-3 లైన్లలో మనము ఈ నీటిని గురించినటువంటి మాటను చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము అక్కడితో పరిశుద్ధ గ్రంథము ముగుస్తూ ఉండగా చివరి వచనాలలో కూడా ఈ జీవ జలమును గురించి అక్కడ ప్రస్తావించబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. మరి గడిచిన కొన్ని రోజులుగా 3 ద్రవ పదార్థాల మీద మనం వాక్య ధ్యానము చేస్తున్నాము. 1 నూనె, 2 ద్రాక్షరసము, 3 రక్తము. మరి 4 మరి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ద్రవ పదార్థముగా ఉన్నటువంటి నీటిని గురించినటువంటి ప్రాధాన్యత మనము 23వ తారీఖు అనగా సోమవారం సాయంకాలము నుండి తిరిగి ఈ వాక్య ధ్యానములోనికి మనము ప్రవేశించడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. మా సిద్ధపాటు కొరకు ప్రార్థన చేయండి. ఇదే రీతిగా మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితములో బలపరుస్తూ మరి ఒక వైపు మేము కూడా ఆధ్యాత్మిక జీవితములో బలపడుటకు మీ ప్రార్థన మీ ప్రోత్సాహము మాకెంతైనా అవసరమని దేవుని నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి సమయమున చివరి ప్రార్థనలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ప్రార్థన ఆశీర్వచనం ద్వారా వారి యొక్క ఆరాధనను ముందుకు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయమున మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అంటూ ఈ యొక్క ఆధ్యాత్మిక ఆరాధనలో మేము కుటుంబముగాను సంఘముగాను ఇదిగో విశ్వాసులుగాను మేమందరము కూడా మేము కూడి నిన్ను ఆరాధించుట నిన్ను స్తుతిస్తూ నిన్ను ధ్యానించే గొప్ప కృపను మాకు అనుగ్రహించినావు. ఇదిగో నేటి సమయంలో నీవు మాట్లాడిన మాటలు ప్రభువా మా మనోనేత్రములను వెలిగించబడటం, ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్ టు బి ఎన్లైటన్. అవును తండ్రి, మా ఒక హృదయమును వెలిగించు, మా మనోనేత్రములను వెలిగించి మాలో ఉన్న ప్రతి చీకటిలను
తుడిచివేసేసి నిన్ను తేటగా చూడటానికి, స్వస్థముగా కనుగొనడానికి, దర్శించడానికి నీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. ఆనాడు పౌలుతో ఏ రీతిగా అయితే భక్తునిగా, ఇదిగో అవిశ్వాస కలిగిన యహలోక సంబంధముగా జీవించిన ఒక దేవా మరి మనుషుని దేవా విశ్వాసంలో గొప్ప భక్తునిగా నీ యొక్క రాజ్యమును, నీ యొక్క ప్రేమను, నీ యొక్క విశ్వాసమును ప్రకటించడానికి, తన ద్వారా అనేకులను రక్షణలో నడిపించడానికి తనని సాక్ష్యముగా వాడుకున్నావు ప్రభువా. అవును తండ్రి, ఇదిగో అనేకమైన కుటుంబాలు వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారు, భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు ప్రార్థిస్తున్నారు, ఇంట్లో వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నారు, కొందరు వారు స్నేహితుల కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉంటున్నారు. వారి ప్రార్థన ఆలకించి ప్రభువా. ఆనాడు ఇదిగో తండ్రి ఏ రీతిగా అయితే దేవా పౌలుని ప్రార్థనతోను ఇదిగో నీ పరిశుద్ధమైన కార్యంలో దేవా నడిపించి నీ చిత్తంలో దేవా ముందుకు నడిపించున్నావు తండ్రి, అదేవిధంగా వారిని కూడా మారు మనసును కలగజేసి నీ వాక్యమే మా పాదములకు దీపము, మా హృదయములను ప్రకాశించే వారిగా ఉంటుంది ప్రభువా, మా జీవితాలను వెలిగించే వారిగా ఉంటుంది ప్రభువా. అటు వాక్యమును మాకు అందించినందుకు వందనాలు. ఈ వాక్యమే మాలో నూతన సృష్టిగాను నీవు ఏ రీతిగా అయితే సృష్టించినావు తండ్రి, నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చుకోమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా ఈ యొక్క వాక్యము వినువారిని దేవా, మరి ఈ వాక్యంలో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నువ్వు దర్శించి వారి మనోనేత్రములను వెలిగించమని నేను ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభువా ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి దేవా గత కాలంలో నీవు క్షేమమును కలిగించిన, ఆరోగ్యము కలిగించాము, ఆశీర్వాదం కలిగించను. అదేవిధంగా నా కాపరి నాకు తోడై ఉండెను కాబట్టి ఈ విధంగా మేము గణపరచబడ్డాము, ఆశీర్వదింపబడ్డాము అనే కృపను వారికి తోడుగుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి వివాహక జీవితంలో ఉన్న ప్రతి దుఃఖంలో, కష్టంలో, నష్టంలో తోడుగా ఉంటూ వారికి సహాయము దయచేస్తూ ముందుకు సాగడానికి నీవు అందించిన విశ్వాసంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి. అదేవిధంగా ప్రభా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను, ఆయాసమును, దుఃఖమును తీసివేసి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మానసికమైన ఒత్తిడులను, మానసికమైన బలహీనతలను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ధైర్యమును కలగజేయండి, నీ వాక్యమే మాకు ధైర్యము కలగజేస్తుంది. ఎంతమంది అయితే ఇదిగో తండ్రి నీ ఇదిగో నేను సంఘానికి వస్తే ఏదో విధంగా మరి నేను ఆ ఒక గిల్టీ కాన్షియస్తో ఎవరైతే ఉంటున్నారో ప్రభువా దివా వారిని పవిత్రకరించమని ప్రార్థిస్తున్నాం, వారిని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. వారందరినీ దేవా ఆనాడు ఆదామును అవ్వను ఏ రీతిగా అయితే ఇదిగో ప్రభువా వారి దిగంబరతత్వాన్ని నువ్వు ఏ రీతిగా అయితే నీవు వస్త్రము నీ తిరిగి ఆ వస్త్రంతో కప్పి ఉన్నవ తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా దేవా సంఘమునకు ఎవరైతే రాలేని పరిస్థితులు ఉన్నారో, ఎవరైతే ఈ గిల్టీ కాన్షియస్తో ఉన్నారో వారిని కూడా నీ మహిమతో అలంకరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నీ సంఘంలో, నీ సమాజంలో ఇదిగో వారు ధైర్యముగాను, విశ్వాసులుగాను జీవించడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మరి ఈ యొక్క ప్రాసిడెట్లున్న సంఘ కాపరి, మా స్థానిక సంఘ కాపరి గురువులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క పరిచర్య జీవితాన్ని, వారి సేవా జీవితాన్ని, అదేవిధంగా దర్శనమును ఆశీర్వదించండి. అదేవిధంగా తోటి సేవకులను కూడా నీవు ఆశీర్వదించండి, నాయకులను దీవించండి తండ్రి, విశ్వాసులను దీవించండి తండ్రి, అనారోగ్యం ఉన్న పరిస్థితుల వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి, బలహీన ఆయాస దుఃఖంలో ఉన్న వారికి సహాయం దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా ప్రతి కుటుంబాన్ని ఇదిగో వివాహం కోసం సిద్ధపాటు చేసుకుంటున్న వారికి నీ కృపను దాచి ఆశీర్వదించి నీవే నీ నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని నీవు దీవించి ప్రభువా, ప్రత్యేకంగా ప్రభువా ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న ఒక ఘోరమైన దేవా యుద్ధ వాతావరణంను బట్టి, అక్కడ కలుగుతున్న భయమును బట్టి దేవా మరి అసమాధానకరమైన స్థితులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుడు దేవా ఎన్ని తలంచినప్పటికీ కేవలం నీ చిత్తమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. దయచేసి వారికి సహాయం అందించండి ప్రభువా, దయచేసి నీవే నడిపించమని ప్రార్థిస్తున్నాం, నీవే రక్షణను కలగజేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా నీ యొక్క రెండో రాకడ కొరకు మేము సిద్ధపాటు చేసుకుంటున్నాం కదా తండ్రి, మమ్మల్ని అందరినీ మేము మా ప్రార్థనను అన్నింటినీ ఆలకించి మా సహోదరి సహోదరులందరినీ నీవు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా మా మనోనేత్రములను వెలిగించు, మాలో నీ వెలుగును ప్రకాశింపని ప్రభువా, మాలో ఉన్న ప్రతి చీకటి తలంపులను, ఆలోచన, ఉద్దేశంలో, నడవడికను, జీవితాలను, మాటలను, ఆలోచనను, దృష్టిని అన్నింటినీ దేవా నీ గొప్ప వెలుగుతో ప్రకాశింపచేసి ఇదిగో ఈ లోకానికి మేము దీపస్తంభములుగాను, వెలిగించు వారిగాను మమ్మల్ని ఉంచి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక,
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేను మాకు దయచేము. మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలు తేక దుష్టులను తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు స్వామి. ఆమేన్. త్రియక దేవుని యొక్క కృపయు, త్రియక దేవుని యొక్క సమాధానమును, త్రియక దేవుని యొక్క ఆదరణయు, త్రియక దేవుని యొక్క వెలుగు సదాకాలము మనకును మన కుటుంబాలకును ప్రత్యేకంగా మరి యుద్ధ వాతావరణంలో కూల్చిపడ్డ కుటుంబాలకును, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకును, అక్కడ ఉన్న యుద్ధ వాతావరణం కలిగించే ప్రతి పరిస్థితులకును సమాధానకరమైన దేవుడు తోడుండే నడిపించి దీవించి కాపాడును గాక. ఆమేన్.